విశాఖ జిల్లా హుకుంపేట ఎస్ఐ నజీర్ ప్రవర్తన ఎంపీ గొడ్డేటి మాధవకి చిరాకు తెప్పించింది. పాడేరు మండలం హుకుంపేటలో వైసీపీకి చెందిన పార్టీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బందోబస్తుకు ఎస్ఐ నజీర్ కూడా అక్కడికి వచ్చారు. ఎంపీ ఎక్కడికి వెళితే అక్కడకు ఎస్ఐ నజీర్ వెళ్లి తాను హుకుంపేట ఎస్ఐని చెప్పుకున్నాడు. అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి ఎంపీ వెళ్ళగా అక్కడ కూడా ఎస్ఐ వచ్చి మరలా అదే రిపీట్ చేసుకున్నాడు. దీంతో ఎంపీకి చిర్రెత్తుకు వచ్చింది. ఎస్ఐ నజీర్పై కాస్త సీరియస్ కూడా అయ్యారు ఎంపీ మాధవి. పరిచయం ఒక్కసారి చేసుకోవాలని ఇన్నిసార్లు ఎవరూ చేసుకోరని చెప్పడంతో ఎస్ఐ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎస్ఐ తనతో వ్యంగ్యంగా ప్రవర్తించడాన్ని ఎంపీ మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు ఎస్ఐ నజీర్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. దీంతో సీఐ అప్పలనాయుడు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్తలకు నచ్చజెప్పారు. అనంతరం ఎంపీ మాధవికి ఎస్ఐ నజీర్తో క్షమాపణ చెప్పించారు. స్థానిక ఎస్ఐని ఒకసారి పరిచయం చేసుకోవడం నిన్న జరిగిన ప్రోగ్రామ్లో తెలియడం జరిగింది. నిన్న పరిచయం చేసుకున్నాను ఎందుకంటే నేను ఆయన ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూస్తే జస్ట్కి పరిచయం చేసుకోమని చెప్పాను. కనబడ్డారు అయిపోయింది. ఈరోజు పాలాభిషేకానికి వస్తే అక్కడికి వచ్చి నేను చూడాల్సి ఎస్ఐని నిన్న పరిచయం చేసుకున్నారు కదా, మళ్ళీ ఈరోజు వచ్చి నేను చూడాల్సి ఎస్ఐని పరిచయం చేసుకున్నాను. ఓకే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్కి వస్తే ఇక్కడికి కూడా వచ్చి నేను సోమన్స్ ఎస్ఐని పరిచయం చేసుకున్నాను. ఎందుకయ్యా అన్నిసార్లు పరిచయం చేసుకుంటున్నామో నేను మాట్లాడుతుండగా నేను బయటకు వెళ్ళిపోయారు. ఆయన ధోరణి ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను అంటే గిరిజన ఎంపీ అంటే ఒక మహిళ అంటే అతని దృష్టిలో ఏంటి? నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే మీ సీనియర్ అధికారి అయితే అలా మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారా అని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు మాకు ఇచ్చే గౌరవం ఏంటని దాని గురించే డిస్కషన్ ఆయనతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు నేను తప్పు చేయమని చెప్పండి. అవమానకరంగా ప్రవర్తించారు మేడం. మీరు మాట్లాడుతుంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే అలా నడుస్తూ వెళ్ళిపోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరే చెప్పండి. ఆయన బిహేవియర్ బాగాలేదు. బిహేవియర్ రెండు మూడు సార్లు పరిచయం చేసుకోవడము తప్పు, అలాగే మాట్లాడుతుంటే వెళ్ళిపోవడము తప్పు. దాని గురించి ఆడడం జరిగింది. ఎందుకంటే అది ఎంత చిన్నపిల్లల ధోరణిలాగా రెండు మూడు సార్లు పరిచయం చేసుకోవడం ఏంటండి? అంటే ఎటకారించినట్టు ఏమైనా చేశారు కూడా అలా ఉందని కాబట్టి బిహేవియర్ మార్చుకోవాలని చెప్తున్నాను. మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి ఎవరైనా సార్.